मंचिर्याल जिल्ला केंद्रंलो पीसीसी अधिकार प्रतिनिधि चिट्ल सत्यनारायण आध्वर्यंलो भारतरत्न माजी राष्ट्रपति प्रणब मुखर्जी मृति की संतापं तेलुपुतू आयनकु श्रद्धांजलि गडिंचारु। ఈ సందర్భంగా పిసిసి చీఫ్ చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ భారతరత్న వంటి అత్యుత్తమ పురస్కారం అందుకున్న వ్యక్తిగా ఆయన లేరనే వార్త జీర్ణించుకోలేని విషయమని పేర్కొన్నారు। ఈ సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ పార్టీని ముందుకు నడుపుకోవాలని భావితరాల కొరకు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు। మంచిర్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి స్వర్గీయ మాజీ రాష్ట్రపతి కీర్తిశేషులు ప్రణబ్ ముఖర్జీ గారికి ఘనంగా నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది। ముఖ్యంగా ఈ రోజు కీర్తిశేషులు ప్రణబ్ ముఖర్జీ గారు మన మధ్య లేకపోవడం ఈ దేశానికే కాదు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు। వారు పశ్చిమ బెంగాల్లో జన్మించి ఉన్నత చదువులు చదివి మరి ఆనాటి ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకొని అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించి అనేక పదవులు నిర్వహించి ప్రతి పదవికి వెన్న తెచ్చినటువంటి గొప్ప నాయకుడు రాజనీతిజ్ఞుడు మరి స్వర్గీయ కీర్తిశేషులు ప్రణబ్ ముఖర్జీ గారు అని చెప్పి సందర్భంగా చెప్పగలరు। వారి గురించి ఎంత చెప్పినా మనం చెప్పింది తక్కువే అని చెప్పి సందర్భంగా చేస్తున్నాం। కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వారి సూచనలు మరి ఆనాటి నాయకత్వం నేటి వరకు కూడా తీసుకొని దాదాపు 5 దశాబ్దాల పాటు మరి నాటి ఇందిరాగాంధీ నుంచి నేటి రాహుల్ గాంధీ వరకు 3 జనరేషన్లలో వారు క్రియాశీలక పాత్ర పోషించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి ఈ దేశాన్ని కూడా అభివృద్ధి దిశలో తీసుకెళ్లినటువంటి గొప్ప నాయకుడు స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ గారు వారు మరి భారత రాష్ట్రపతి అయినటువంటి అతి మన దేశానికి ఉన్నతమైనటువంటి పదవి భారత రాష్ట్రపతి అంచెలంచెల ఎదిగి దాన్ని అధిరోహించడమే కాకుండా వారు బతికి జీవించి ఉండగానే మరి దేశ అత్యున్నతమైన పురస్కారం భారతరత్న అవార్డును కూడా తీసుకోవడం అనేది అది మామూలు విషయం కాదు అందరికీ సాధ్యం కూడా కాదని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది। వారు లేని రోజు ఈ రోజు మనమందరం కూడా చాలా పెద్ద దిక్కును కోల్పోయాం। కాంగ్రెస్ పార్టీ మరి వారి అడుగుజాడల్లో మనం భవిష్యత్తులో నడుస్తూ మన కాంగ్రెస్ పార్టీని తిరిగి మన ఈ దేశంలో రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడానికి పెద్దల ప్రేమ సాగరరావు గారి నాయకత్వంలో మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేస్తూ ముందుకు పాటింపు నడిపించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం। ఇకపోతే రాష్ట్ర రాజకీయాలు చూస్తే మరి ఈ రాష్ట్రం ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రోజు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తూ మన దేశాన్ని ఇవాళ వణికిస్తున్నటువంటి సందర్భంలో అనేక మంది ఈ వైరస్ బారిన పడి బలిపశువులు అవుతున్నారు। అయినప్పటికీ కూడా మరి సరైన పద్ధతిలో టెస్టులు చేయకుండా వారికి మరి హాస్పిటల్ వసతులు కానీ పేదవారికి ఆరోగ్యశీల మరి చేర్చకపోవడం చాలా బాధాకరం। చాలా మంది ఆస్తులు అమ్ముకొని వైద్య ఖర్చులకు పెట్టుకుంటూ ప్రాణాలు మరి రక్షించుకునే పరిస్థితిలో చాలా మంది నష్టపోతున్నారు। నిమ్మకు నీరెత్తినట్టు మరి కేసీఆర్ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం। కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటికైనా మరి పేదవారికి ఉచితంగా వైద్యం అందించాలి ప్రతి ఒక్కరి ప్రాణాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి సందర్భంగా వారి బాధ్యతను కూడా మేము గుర్తు చేస్తున్నాం। లేని పక్షంలో మరి పేదవారి పట్ల కాదు ప్రతి వ్యక్తి పైన మేము వెనక ఉండి వారికి వెన్నంటిగా ఉండి వారి సమస్యలు పరిష్కరించేంత వరకు ఏ సమస్య వచ్చినా ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మరి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా వెంట ఉంటారు। కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి అధికార పార్టీ మెడలు వంచైన వారికి న్యాయం జరగడానికి మేము పోరాటం చేస్తామని చెప్పి నిరంతరంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ